ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆ మాజీ మంత్రి మాత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్నారు. అక్కడ ఇక్కడ తేడా లేకుండా జిల్లాలో అన్ని చోట్ల రోడ్డు ఎక్కుతున్నారు పార్టీ నేతలు. సమస్యలు పరిష్కరించలేక ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు ఆ మాజీ మంత్రి. ఆయన ఎవరు, ఆ గొడవేంటో లెట్స్ వాచ్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి ఛాన్స్ కొట్టారు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. ధర్మవరానికి చెందిన ఆయన వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కూడా. గతెన్నికల్లో టీడీపీ కంచుకోట పెనుకొండను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరేశారు శంకర్ నారాయణ. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ బీసీ కోటాలో జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రెండున్నరేళ్లపాటు మంత్రిగా ఉన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు శంకర్ నారాయణ. వైసీపీ అధికారంలో లేనప్పుడు బాగానే పార్టీని లీడ్ చేసినా పవర్లోకి వచ్చాకే పట్టు సాధించలేకపోయారు. జిల్లాలో ఆయన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1-2 చోట్ల మినహా మిగతా నియోజకవర్గాల వైసీపీలో గొడవలే గొడవలు. వాటిని మొదట్లోనే సెట్ చేయాల్సిన శంకర్ నారాయణ పట్టించుకోలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. సొంత నియోజకవర్గం పెనుకొండలోనే ఆయన పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటున్నారు. క్యాడర్ కత్తులు దూస్తోంది. శంకర్ నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు పనులన్నీ ఆయన సోదరులు చక్కబెట్టేవారు. దానిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆ సమయంలో లోకల్ పార్టీ లీడర్స్తో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు పెద్దదయ్యింది. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్టీ నేత నవీన్ నిశ్చల్ మధ్య ఉప్పు నిప్పుగానే ఉంది. ఇటీవల పార్టీ మాజీ ఇన్ఛార్జ్ చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య గొడవలను పీక్స్ కు తీసుకెళ్లింది. మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిలపై స్థానిక వైసీపీ నేతలు కాలు దువ్వుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇన్ఛార్జ్ హోదాలో వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే అవి ఇంకా భగ్గుమన్నాయి. పెనుకొండలోనే పెద్దిరెడ్డిని మాజీ మంత్రి వ్యతిరేక వర్గం అడ్డుకునే యత్నం చేసింది. కదిరి వైసీపీ సమావేశంలో గాలిలోకి కుర్చీలు ఎగిరాయి. మడకశిరలో అసమ్మతి వర్గం సలసలా కాగుతోంది. ఈ స్థాయిలో సమస్యలు శృతిమించే వరకు మాజీ మంత్రి ఏం చేశారన్నది పార్టీ నేతల ప్రశ్న. శంకర్ నారాయణ మంచితనానికి జనాల్లో మంచి మార్కులు పడినా పార్టీ విషయానికి వచ్చేసరికి మంచితనం వర్కౌట్ కాదని ఆయన తీరును ఊటంకిస్తూ కామెంట్స్ చేస్తున్నారట. అందుకే సమస్యల సర్దుబాటును ముందుగా పెనుకొండ నుంచే మొదలు పెట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.